భక్తులారా, ఇక సెలవిచ్చుకోండి మీ సమస్యలు. ఎవరి గున్న ఏనుగు? వణక్కం స్వామి. ఎన్నో ఎక్కం? ఎక్కం కాదు స్వామి, వణక్కం అంటే నమస్కారం. పిల్లాన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి? అది కుదరదు నాయన. కుదరదునా ఎప్పుడు స్వామి? నా ప్రాబ్లంకు పరిష్కారం చెప్తారని చెన్నై నుండి వచ్చాను. నువ్వు చెన్నై నుంచి వచ్చినా మద్రాసు నుంచి వచ్చినా దారి ఖర్చులు బొక్క నాయన, అది తప్ప ఇంకేదైనా. నాకున్నది ఒక్క సమస్య స్వామి. ఇది పరిష్కారం లేని సమస్య నాయన. అప్పటి సున్నా ఎప్పుడు స్వామి? దయ్యాల్ని భూతాల్ని ఏనుగుల్ని పులుల్ని అదుపు చేయగలిగింది, పిల్లాన్ని అదుపు చేయలేమే స్వామి. అలా చేయగలిగితే నేనెందుకు సన్యాసిని అవుతానరా? సన్యాస్ అంటే నాకంటే సీనియర్ ఎదవనమాట. రేయ్, నన్నే ఎదవంటావరా బండ ఎదవా? నన్ను బంట ఎదవంటావా? స్వామి బ్యాగులో నుంచి మిషన్ గన్ తీస్తున్నట్టున్నాడు. ఇక మీ పని చూస్తే. ఇప్పుడు అర్థమైందా ఈ ట్రంపర్ థామస్ అంటే ఏంటో? తాత్పర్యం కూడా అయిందిరా నాయన. ఖబర్దార్ మిస్టర్ థామస్. జస్ట్ వెయిట్. ఏంటిది, ఏమైంది? మీరు ట్రంపెట్ ఇంత బాగా వాయిస్తారనుకోలేదు. ఈ సన్యాసికి విసురుతూ బ్రతకడం కంటే మీరు ట్రంపెట్ వాయిస్తూ ఉంటే వింటూ చావడం మంచిది. నేను మీతో వస్తాను. ఐ లవ్ యూ. ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరికింది. కమ్ ఆన్ బేబీ, లెట్స్ ఎంజాయ్ ద లైఫ్ విత్ ద ట్రంపెట్. ట్రంపెట్ వాయించినందుకే ఇది ఆడితే వెళ్ళిపోయింది. ఇక తబలాలు ఫ్లూట్లు వాయించేవాళ్ళు వస్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో. రే, ఇక మీదట ఎవరినైనా రానిండి, కానీ మ్యూజిక్ వాళ్ళు మాత్రం లోపలికి రాని. ఏందిరా పైసలు ఎప్పుడు కడుతున్నావు? నా కూతురు పెళ్లికి ఖర్చు అయిపోయినా యొక్క అనుకోకుండా పెళ్లి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటే, పెండ్లి. యాదుంచుకో. అక్క దగ్గర పెళ్లి మాట ఎత్తావా, నిన్ను అడ్డంగా నరికేస్తా. నీ వైటు కోటు చూసి బుల్లెమ్మ మనసు బాబాయ్, మనల్ని కాలనీ నుంచి పంపించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. అవును, అదేమో రివర్స్ అయింది. మరి ఇప్పుడు కాలనీకి మనమే కదా కింగులు. ఆకు రౌడీల్ని నలుగురిని కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు. మీకు దమ్ముంటే, మీసం ఉంటే, రోషం ఉంటే, కలీచ ఉంటే. మాకు అప్పులు కూడా ఉన్నాయి, మ్యాటర్ ఏంటో చెప్పు. అందరూ మెచ్చుకునేలా ఒక్క మంచి పని చేయండి. ఏం చేయాలి? చేతన్ అయితే స్వర్ణక్కకి పెళ్లి చేయండి. మాకేంటి లాభం? ఎంత కావాలి? 10,000 అవుద్ది. 50,000 ఇస్తాను. లక్ష అడగాల్సింది. అది సరే, స్వర్ణక్క పెళ్లి చేస్తాం గానీ చిల్లర ఎవడెత్తాడు? ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళండి. డబ్బు పోతే పోయింది. ఈ దెబ్బతో వీళ్ళు కాలనీ వదిలి వెళ్ళిపోవడం ఖాయం. స్వామీజీకి మ్యాటర్ రెడీ, మరి స్వర్ణకి మ్యాటర్ ఎవరేస్తారు? నేను ఒప్పుకోను. ఆవిడ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఆవిడ 17 ఏమో, 16 ఏమో. నిన్ను అది ఒప్పుకోవద్దు. ఊరికవే, నువ్వు కాదులేవా? ఈ ఫోటో ఆడిది డాక్టర్ గారిదే. బాగా బిగ్గా ఉన్నాడు. 6-pack. ఈ డ్రెస్ ఎలా ఉంది? మీరు గోజు పెట్టుకుని అందంగా నడుతా. నువ్వు ఎప్పుడు చూసావు బాబు? ఇందాక చూసావు. సిగ్గేస్తున్నా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మరి అదే, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా. పోనీ, ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వర్ణకింటికా నుంచి. డాక్టర్ గారు, మీ హాస్పిటల్ డెవలప్మెంట్ కి డబ్బు కావాలద్దా? అలాగైతే మాతో వచ్చేయాలండి. వినటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటే. కాళ్ళు కాళ్ళే కదా, 15. రండి.
ఏం డాక్టర్ గారు, అలా ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు? మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం. యాడికి? శుభకార్యానికి వెళ్ళేప్పుడు యాడికి అని అడగకూడదని చెప్పారు. అక్కడ నా కత్తులు వేరు, ఈ కత్తులు వేరు, నేను వెళ్ళిపోతాను. పెద్దానికి కొడతలా ఉడికి పడతావు. మే హూనా తుంబి. ఏంద్రు అందరు కట్ట కట్టుకొని వచ్చిండ్రు, ఏమన్నా పని మీద వచ్చిండ్రా? అవునక్క, పని మీద వచ్చాం. ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అన్న చెప్పరా, లోపల కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని డాక్టర్ గారు. గట్లానా? రండి అయితే. కూర్చోండి. చెప్పండి సంగతి ఏంది? ఏమి లేదు చెల్లెమ్మా, మేమంటే పర్వాలేదు, పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా, కూర్చోబెట్టి మాడితే బాగుంటుందని. గది కూడా నిజమే. అవునక్క కూర్చోండి. నువ్వు కూడా కూర్చోక్క. ఇప్పుడు చెప్పుండ్రా మీకు కథ ఏందో. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా, ఏమంటారు అక్కయ్య గారు? అబ్బో నీకు చాలా విషయాలు తెలుసే. ఏదో మీ అభిమానం. రే అక్క, ఛాయలు తాగుతారు అన్న చెప్పి. ఫిగర్ నువ్వు ఉండమ్మా, చెల్లి నీ చేతి ఇవ్వటం పద్ధతి. ఒకసారి నీ చేత్తు. ఏందో అనుకున్నా, మీ తాన చాలా చాలా ఉందిరో. ఏగదే మామా, ఒక్కసారి తల పైకెత్తి చూడు. నన్ను కాదు, అక్కడ. ఎందుకు చెప్పించేయి చెల్లి, నువ్వు కూడా ఆ ఫేస్ ఒకసారి చూడు. చూడనికేముందిరా, బోర్లించిన బుడ్డి చెంబు మొహం. ఏం పర్లేదు, ఒకసారి చూడక్క. స్వర్ణక్క కన్నెపిల్లలా ఉంది కదా. ఇంత పెద్ద కన్నెపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా, లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా? అంటే రాత్రంతా మేముగ్గురం ఆలోచించి రీసెర్చ్ చేసాం. ఒక ఏడదానికి లేని కోపం ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే. మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది. అది కంట్రోల్ కంట్రోల్ కావాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం అని మేం డిసైడ్ అయిపోయాం. చూసావక్కడు నీ దగ్గర అందరు హ్యాపీగా సంసారం చేసుకుంటుంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? నా కోసం మంచిగానే ఆలోచించిండ్రు, కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మగోడెవడరా? మిమ్మల్ని బొక్క బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. ఎరువీళ్ళు వాళ్ళు పోతే పోయింది కానీ ఈ బుడంకాయ సంగతి. స్వామి వినాయక విఘ్నేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవడమే కష్టంగా భావించి వెంకీ అని పిలిచే ఈ రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే, ఆ 500 కోట్లు నాకిచ్చి నన్ను కుబేరుడు చేసి స్వామి. స్వామి వినాయక విఘ్నేశ్వర వీరి వినాయక్ అంటే 1000 రెట్లు ఎక్కువగా నిన్ను కొల్చుకుంటున్నానే, నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి? నేనే మెగాస్టార్ ను సూపర్ స్టార్ ను అడగట్లేదు, చెంబుకున్నట్టు బొగ్గ మీద అసట్ట. అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సుమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు. అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి. ముచ్చాలు నీ ప్రార్థన అలకిచ్చా, నా గుండెల్లోనే కాదు నా నెత్తి మీద
పక్క మీద చోటు ఇచ్చే మనసుంది నాకు. నువ్వు అంటే నేను కూడా. ఏం చూసి ఊ అనాలి? నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇక్కడి నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. బావా బావా. ఏ బాబాయ్, ఏదో ఒకసారి గిల్లు. ఏంట్రా కళ్ళు దాగని కోతులు ఎగురుతున్నావు, బ్యాగ్లో గుచ్చుకుందా? బావా బుచ్చల్ నా లవ్లో పడిపోయింది. ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది. ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్. ఓ, అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు బాగా డీప్గా? అంటే త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు? త్వరలోనే. అంటే సోమరం కూడా లాయన్ చేస్తారు? మూడు రోజులు గ్యాప్ లేకుండా. హెల్మెట్ కావాలా? నో థాంక్స్. అయ్ బాబాయ్, సీరియసా? వాట్ నెసెస్ యువర్ టాకింగ్? ఐఎమ్ వెరీ సీరియస్. అవతల 500 కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్లు ఏంట్రా? స్వామీజీకి డబ్బులు ఇచ్చా? ఇచ్చా. అర్రా మనడా. ఇది కూడా ముఖ్యమే కదా. ఇదే ముఖ్యం. పదం పదం.